हेलो फ्रेंड्स, वेलकम टू मिस्टर एंड मिसेस सुंदर चैनल। ई रोजु मन रेसिपी वच्चेसी बेबी पोटैटो फ्राई अंडी। रेसिपी राइस लोक चाला बागुंटुंदी, अलागे पप्पु रसम सांबार लोक कूडा चाला बागुंटुंदी। इक रेसिपीनी एला तयारु चेसुकोवाला चूसेद्दामु। ई बेबी पोटैटो फ्राई कोसम नेनु हाफ केजी बेबी पोटैटोस तीसुकुन्नानंडी। తర్వాత బేబీ పొటాటోస్ తీసుకొని వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసి ఉడకపెట్టి పైన పొట్టు మొత్తం తీసి పక్కన పెట్టుకున్నానండి। ఈ ఫ్రైలోకి కారాన్ని ప్రిపేర్ చేసుకుందాము। దాని కోసం ఒక పాన్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 10 వెల్లుల్లిని దంచి వేసుకుంటున్నానండి। అలాగే ఒక రెమ్మ కరివేపాకు, आरु लेका एडु एंड मिरपकायल्नि वेसुकोनि लो फ्लेम लो वीटि मोत्तान्नि दोरगा फ्राई चेसुकोवालि। इवि फ्राई अय्येटप्पुडे ओक हाफ टेबल स्पून मिरियालनु कूडा वेसि फ्राई चेसुकोवालि। इवि वेगनियंडि। इप्पुडु वीटिनि ओक प्लेट लो तीसुकोनि कोद्दिगा चल्लारनिव्वालि। इवि चल्लारिन तर्वात वीटिनि ओक मिक्सी जार लो तीसुकोनि मेत्तडि पौडर लागा रेडी चेसुकोवालि। చూసారు కదండి, ఇలా మెత్తడి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి। తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక pan పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ ని వేయాలి। ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టిన బేబీ పొటాటోస్ ని వేసుకోవాలి। పొటాటోస్ ని ఆయిల్ లో 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనం తినేటప్పుడు పొటాటోస్ టేస్ట్ చాలా బాగుంటుందండి। ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పొటాటోస్ ని ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి। తర్వాత అదే ఆయిల్ లో 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చి శనగ పప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 ఎండు మిరపకాయలు, ఒక గుప్పెడు కరివేపాకును వేసి ఈ తాలింపుని ఫ్రై చేయాలి। తాలింపు ఫ్రై అయిందండి। ఇప్పుడు ఒక ఉల్లిపాయని కట్ చేసి వేసుకొని ఉల్లిపాయ కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి। ఉల్లిపాయ ఫ్రై అయిందండి। ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, టేస్ట్ కి తగ్గట్లు salt ను వేసుకోండి। నేను పొటాటోస్ ని ఉడికించేటప్పుడు salt ని యాడ్ చేశాను, అందుకని salt ని ఇక్కడ తక్కువ వేసుకున్నాను। తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టాం కదా, ఆ పొడిని కూడా వేసుకొని బాగా కలపండి। ఈ పొడిని వేసిన తర్వాత ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టండి, లేకపోతే మాడిపోతుంది। పొడిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆల్్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఈ బేబీ పొటాటోస్ ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి। ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ ని చిలకరించండి। వాటర్ ని చిలకరించిన తర్వాత ఈ మొత్తాన్ని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు సిమ్ లో మగ్గించండి। నీళ్లు చిలకరించుకొని బాగా కలుపుకొని మగ్గించడం వల్న మనం వేసిన పొడులు బేబీ పొటాటోస్ కి పట్టి కూర చాలా బాగుంటుందండి। ఒక 3 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దామండి। చూసారు కదా, పొటాటోస్ చాలా బాగా ఫ్రై అయిపోయినాయి। ఇప్పుడు ఒక్కసారి మిక్స్ చేసుకొని ప్లేట్ లోకి సర్వ్ చేసుకోవడమేనండి। ఓకే అండి, ఈ బేబీ పొటాటో ఫ్రై మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఓకే, థాంక్యూ।